హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కళ్ళు అనేవి మానవుల శరీరంలోనే ఒక అద్భుతమైన అంగం. కళ్ళు లేకపోతే జీవితాన్ని ఊహించుకోవడం కూడా అసాధ్యమే. మనిషి యొక్క బ్రెయిన్ తర్వాత అంత ఫాస్ట్గా పనిచేసేది కేవలం కళ్ళు మాత్రమే. కళ్ళ ద్వారానే మనం ఏ వస్తువునైనా చూస్తాం. అంతేకాకుండా మన యొక్క కళ్ళ ద్వారా దాదాపు 70 లక్షల రంగుల్ని గుర్తుపట్టగలం. మన కళ్ళే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కెమెరా. మనిషి యొక్క కళ్ళ యొక్క మెగాపిక్సెల్, మనం కొనుక్కునే ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క మెగాపిక్సెల్ 48 MP ఉంటేనే చాలా ఎక్కువ అనుకుంటాం. కానీ మనిషి కళ్ళ యొక్క మెగాపిక్సెల్ ఎంత ఉంటుందో తెలుసా? 536 MP. మన యొక్క కళ్ళు ఒక టార్గెట్ నుండి మరొక టార్గెట్ ని చూసి గుర్తుపట్టడానికి ఎంతసేపు పడుతుందో అటువంటి కెమెరాలు తయారు చేయడం సైంటిస్టులకు ఇంపాసిబుల్. కానీ ఒక్కోసారి మన యొక్క కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరి మీ యొక్క ఐసైట్ ఎంతవరకు బెటర్ గా ఉందో అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. 1, మనిషి యొక్క రెండు కళ్ళు ఒకేలా ఉండవు. ఒక కన్నుతో పోలిస్తే మరొక కన్ను డామినెంట్ లేదా కొంచెం చిన్నగా ఉంటుంది. మనిషికి ఉండే రెండు కళ్ళు ఒకేలా పనిచేయవు. ఈ రెండు కళ్ళలో ఒక కన్ను ఇతర కన్ను కంటే బెటర్ గా మరియు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. కానీ 80% వరకు జనాభాకు ఒక కన్ను కంటే మరొక కన్ను డామినేట్ చేస్తుంది. మరి మీ యొక్క బాడీలో ఏ కన్ను మరొక కన్ను డామినేట్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టెస్ట్ కి సిద్ధమవ్వండి. మీ రెండు చేతుల్ని ఈ విధంగా పెట్టి ఒక ట్రయాంగిల్ ని చేయండి. ఏదైనా ఫోటో నుంచి కొన్ని ఫీట్ల దూరం నుండి రెండు కళ్ళతో ఆ ఫోటో లేదా వస్తువుల్ని ఆ ట్రయాంగిల్ మధ్య నుంచి చూడండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ కన్నును మూసి రైట్ కన్నుతో చూడండి. ఆ తర్వాత రైట్ కన్నును మూసి లెఫ్ట్ కన్నుతో చూడండి. మీ కన్ను ఏ కన్ను అయితే డామినెంటో అది ఈ విధంగా చూపిస్తుంది. డామినెంట్ కాని కన్నుకి ఈ విధంగా చూపిస్తుంది. మరి మీ యొక్క కన్ను ఏది డామినెంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. 2, ఇక్కడ కనపడిన ఇమేజ్ మీరు క్లియర్ గా చూసినట్లయితే బ్లూ కలర్ సర్కిల్ మధ్యలో ఒక రెడ్ కలర్ డాట్ కనిపిస్తుంది. మీరు కనురే పార్పకుండా అలాగే తల తిప్పకుండా కేవలం ఆ రెడ్ డాట్ ని ఒక 10 సెకండ్ల పాటు కంటిన్యూగా చూడాలి. ఆ 10 సెకండ్స్ మీరు ఆ రెడ్ కలర్ డాట్ ని చూసారనుకోండి, చూస్తే సర్కిల్ లో ఉన్న బ్లూ కలర్ రింగ్ మాయమైపోయినట్లుగా మీకు కనిపిస్తుంది. చూసారుగా ఎలా మాయమైపోయిందో. అలా ఎందుకు జరుగుతుంది అంటే మనం రెడ్ డాట్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా రెడ్ డాట్ మీదే ఉంటుంది మరియు మనకు అవసరం లేని దాన్ని చూపెట్టదు. నిజానికి దీని వెనక మన బ్రెయిన్ పనిచేస్తుంది. మనం చూసే ప్రతి ఒక్క దాని మీద 100% కాన్సన్ట్రేట్ చేస్తే ఆ లోడ్ మన బ్రెయిన్ మీద పడుతుంది. 3, ఇక్కడ కనపడుతున్న డ్రెస్ లో మీకు ఏ కలర్స్ కనిపిస్తున్నాయి కావాలంటే ఈ ఇమేజ్ ని పాజ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చూపించండి. వారికి ఏ కలర్ కనిపిస్తుందో అడగండి మరియు మీకు ఏ రంగు అయితే కనిపిస్తుందో దాని కమెంట్ రూపంలో తెలియజేయండి. కొంతమందికి దీని యొక్క రంగు వైట్ అండ్ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది, కానీ కొంతమందికి బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. మరి మీకు ఏ రంగులో కనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదా మీ యొక్క కళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేయగలుగుతాయో అన్న విషయాల గురించి మీకు తెలియకున్న ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.